జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా మానవతారాయ్ గారు, ఏంటి ఓయూకి రాహుల్ గాంధీని తీసుకురావడానికి కారణం ఏంటి? లాస్ట్ ఇయర్ జూన్ 22న ఓయూలో ఒక నిర్ణయం తీసుకున్నారు, రాజకీయపరమైన మతపరమైన సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు అని చెప్పి. దీన్ని బేస్ చేసుకునే వీసీ గారు రిజెక్ట్ చేశారు. ఎందుకు రాహుల్ గాంధీ గారిని ఓయూకి తీసుకురావాలి మీరు ఎందుకు అనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర క్రియాశీలకమైంది. ఆ ఉద్యమ స్ఫూర్తిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, అంటే స్థానిక మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి విని, తర్వాత ఆ 105 సంవత్సరాల చరిత్రను తెలుసుకొని, ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారులు అక్కడి నుంచే ఎదిగారని మా నాయకులు చెప్పడంతో, రాహుల్ గాంధీ గారు 2014లోనే నేను ఒకసారి ఓయూ వచ్చి సందర్శిస్తా అని పేర్కొనడం జరిగింది. అది ఆయన బలమైన కోరిక. అట్లా 2014 నుంచి 2017లో ఒకసారి నేనే దరఖాస్తు చేస్తే అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎట్లాగూ వరంగల్ రైతు సంఘర్షణ సభకు వస్తున్నారు కాబట్టి, పనిలోపలగా 2 రోజుల 6-7 తారీఖుల్లో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఓయూ ఆర్ట్స్ కళాశాలను చూడాలి, లైబ్రరీని చూడాలి, విద్యార్థులతో నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇది రాజకీయం కాదు అని చెప్పినాం. జెండాలు పెట్టము, కాంగ్రెస్ ఎక్కడ కూడా సింబల్స్ కనపడవు. రాహుల్ గాంధీ గారు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎక్కడైనా సరే విద్యార్థులతో మమేకమవుతారు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. పాఠశాల విద్యార్థులతో మమేకమయ్యారు, దేశంలో ఉన్న దాదాపు అన్ని యూనివర్సిటీలో కూడా సందర్శించారు, అక్కడ అనుమతించారు, అక్కడ వేరే యూనివర్సిటీలో. ఉదాహరణ చూడండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేమల చనిపోయినప్పుడు విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ 2 సార్లు రావడం జరిగింది. మరి అక్కడ వీసీ అనుమతి నిరాకరించారా? అప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్దన్నదా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వమే రాహుల్ గాంధీ ఇది 2వసారి వస్తారంటే 2వసారి కూడా అనుమతి నిరాకరించడం, వీసీ పైన ఒత్తిడి తేవటం, దీన్ని ఏ నీతనాలు, ఏ ప్రజాస్వామ్యం అనాలి చెప్పండి? ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉందా? తెలంగాణ యువటంలో క్రియా కీలక పాత్ర రాహుల్ గాంధీ గారు. అసలు 2 ఎంపీలతో రాజ్యాంగబద్ధ తెలంగాణ రాకపోతే, సీమాంధ్ర పారిశ్రామికవేత్త రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి తెలంగాణ యుద్ధం అంటే, వాళ్ళు ఓయూ విద్యార్థుల, తెలంగాణ విద్యార్థుల, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు చూసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్రం వీళ్ళకి బలం లేకపోయినా తెలంగాణ బిల్లును పాస్ చేసి ఆమోదిస్తే వీళ్ళు వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కూడా సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన వాళ్ళు రాహుల్ గాంధీ వస్తారంటే ఎందుకు వద్దు అంటారు? ఉదాహరణ, నిన్న కాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ గారు రాహుల్ గాంధీ గారిని కించపరిస్తే కేసీఆర్ గారు ఖండించారు కదా. ఖండించిన కేసీఆర్ గారు ఎందుకని ఇలా ఓయూ కొత్త వస్తానంటే కేసీఆర్ గారే స్వయాన అడ్డుకుంటాడు. అందుకే మేమేం చేసినాం, ఇది స్పష్టంగా